శంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్సాఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లో అంచనాలకు మించి వసూలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఊహ కందని లెవెల్లో తొలి రోజు 2వ రోజు సినిమా కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. ఇక 3వ రోజు ఆదివారం అవ్వడంతో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారగా, మార్నింగ్ మ్యాట్నీ షోలకు 2వ రోజుతో పోల్చుకుంటే 30-40% వరకు డ్రాప్స్ కనిపించినా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మళ్లీ తిరిగి అద్భుతమైన ట్రెండ్ ను కొనసాగించిన ఈ సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర మరోసారి సాలిడ్ కలెక్షన్లను సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ రోజు కూడా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో 60 నుంచి 65 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతకు మించి కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విశేషం. ఇది నిజంగానే అద్భుతమైన హోల్డ్ అనే చెప్పాలి. సినిమాకు మిక్స్డ్ టాక్ ఆడియన్స్ లో వచ్చినప్పటికీ కూడా తొలి వీకెండ్ లో అద్భుతంగా హోల్డ్ చేయడం విశేషమే. సాంగ్స్ బాగా రీచ్ ను సొంతం చేసుకోవడం సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి తరలి వస్తున్నారు. యాంకర్ ప్రదీప్ టెలివిజన్ ఫేమ్ కూడా హెల్ప్ చేస్తూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక మొత్తం మీద వీకెండ్ గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.